పండగ సీజన్ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు పెళ్లి చూపుల నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన కంచి పట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం లేడీస్ వేర్ మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్ సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మన భారతదేశ రాజ్యాంగ దినోత్సవం ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి మనతో ఉన్నారు మరి దీనికంటే ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే మన భారతదేశం రెండు వందల సంవత్సరాలు బ్రిటీషు వారి పరిపాలనలో ఉండడం మనల్ని బానిసలుగా చూసిన ఆ బ్రిటిష్ వారి పరిపాలన అంతరించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం మనందరికీ తెలుసు ఆ రోజు మన భారతదేశం స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంది ఎంతోమంది త్యాగధనులు వారి యొక్క జీవితాలని ప్రాణాలని మానాలని అర్పించి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు వారందరికీ మనం ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తూ భారత రాజ్యాంగ దినోత్సవం అంటే ఏమిటి దాని ప్రాముఖ్యం గురించి ఈరోజు మన ముందు మన సంఘ సేవకురాలు అడ్వకేటు శ్రీమతి గూడు లక్ష్మి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఈ భారత రాజ్యాంగ దినోత్సవం గురించి వివరాలు తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే భారత రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు అంటే నవంబర్ ఇరవై ఆరవ తేదీ మనల్ని ప్రకటించారు పెద్దలు మరి దాని గురించి కాస్త మీరు చెప్పే బాగుంటుంది మేడం తప్పకుండా అండి ఈ మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా విశేషమైన ప్రయత్నం ప్రస్తుతం విద్యార్థులకి తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో పుట్టగానే మనకి ఈ హక్కు మనకి లభించింది కాబట్టి మన రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం ముఖ్యం కూడా రెండు వేల పదిహేను సంవత్సరము నవంబర్ ఇరవై ఆరో తేదీ ఈరోజే మన కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ ద్వారా ప్రకటన చేసింది రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోమని ఎందుకు ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలి అన్నవన్నీ కూడా మనం మాటల్లో తెలుసుకుంటాము అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా బాంబేలో వారి విగ్రహానికి శంకుస్థాపన చేస్తూ సమతా జ్ఞాపిక వద్ద ఈ ప్రకటన చేయటం జరుగుతుంది అంబేద్కర్ గారు చేసిన విశేష కృషిని భావితరాలు వాళ్ళు గుర్తుంచుకోవాలి రాజ్యాంగం అంటే ఏంటి అని తెలుసుకోవాలనే ఉద్దేశానికి దీనికి ఒక ప్రత్యేకమైన రోజుని ప్రకటించడం జరిగింది మొదట మనకి పంతొమ్మిది వందల నలభై ఐదులో మనకి ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం రావాలని బ్రిటిష్ వాళ్ళు ప్రకటన ద్వారా తెలియజేశారు ఇంతకు ముందే మన దేశము భారతదేశం స్వర్గధామం అని తెలుసుకున్న వాళ్ళు రెండు వందల సంవత్సరాలు ఏకదాటిగా విదేశస్తులు పరిపాలన చేస్తూ మనకి మన భారతదేశం నా దేశం నాది అని ప్రతి పౌరుడు చెప్పుకునే అంత ఘనమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు ఎర్రకోట మీద భారతదేశ జెండా రెండు రోజే మనకు ఒక ఎజెండా కావాలి అని రూపొందించిన మన అందమైన రచనే రాజ్యాంగం ఈ రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకి పూర్తయింది ఆ రోజుకి ఆ అమలులో ఉన్న అమలు చేయాలనేటప్పటికీ మళ్ళీ పంతొమ్మిది వందల యాభై గణతంత్ర దినోత్సవం రోజుగా మనం జరుపుకునే జనవరి ఇరవై ఆరవ తేదీ అది అమలులోకి వస్తుందన్నమాట ఈ చరిత్ర ప్రతి ఒక్క విద్యార్థికి తెలపాలనే ఈ ప్రయత్నం చాలా అద్భుతమైన ప్రయత్నం అండి యాక్ట్ ద్వారా చాలా విశేషమైన ప్రయత్నం చేస్తున్నారు ఈ దినోత్సవాన్ని మనం నేషనల్ లా డేగా కూడా జరుపుకోవచ్చు అని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు అయితే దీన్ని నేషనల్ లా డే అనేది న్యాయశాఖకి సంబంధించింది కాబట్టి నేషనల్ లా డే అంటే న్యాయ చట్ట దినోత్సవముగా ప్రకటించారు అలాగే మన సంవిధాన్ దివస్ అని కూడా ఈ నేషనల్ లా డేని ప్రకటించడం జరిగింది అంటే రాజ్యాంగ విధానము మనకు తెలియచేయటం రాజ్యాంగ పరిషత్తు అనేది మనకి శాసనసభలో చట్టబద్ధమయ్యి అమలు అయ్యేటప్పటికీ దాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందని చెప్తారు తర్వాత మనం మిగిలిన విషయాలు కూడా తెలుసుకుంటాం ప్రతి పౌరుడికి మన భారతదేశంలో ఈ చట్టాల గురించి తెలియదు మరి చట్టాల గురించి తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి మీ ఉద్దేశం ఏంటి చట్టాల గురించి తెలుసుకోవడం అనేది ఒక విధానము దాన్ని అధ్యయనపూర్వకంగా తెలుసుకోవడం ఒక విధానం చదవడం అంటే పుస్తకం చదివిన వరకే ఉంటుంది అది అధ్యయనం చేయడం అంటే మన అమలులో మన హక్కులు మనం కాపాడుకునే దిశలో మన ప్రయాణం సాగుతుంది అలాగే మన రచన అద్భుతమైన రచన మనం భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం అయితే ఆ భారతదేశం మనకిచ్చిన రచన ప్రణాళిక అంతకంటే ప్రాముఖ్యత పొందింది పుట్టకతో మనకు వచ్చిన ఈ హక్కుని విధులని మనకి రాజ్యాంగం మనకిచ్చింది భారత పౌరుడిగా పుట్టగానే మనకి కొన్ని హక్కులు విధులు అనేవి మనకి రాజ్యాంగం ఇచ్చింది ఈ హక్కులు స్వేచ్ఛగా మనం అనుభవించాలి అంటే అది పుస్తక రూపంలో ఉంటే సరిపోదు అది ఆచరణ రూపంలో రావాలి దీనికి ప్రణాళిక ఎలా చేయాలి అంటే పాఠశాల విద్యార్థులు చిన్నతనం నుంచి కూడా ఒకటి నుంచి ఐదు తరగతులు ఐదు నుంచి ఆరు నుంచి పది తరగతులు తర్వాత కాలేజీ విద్యార్థులు ఇలా డిబేట్స్ కానీ చర్చలు కానీ ఇట్లాంటివి తరచూ జరుగుతూ ఉండాలి మన ఆగస్టు పదిహేను అనగానే స్వాతంత్ర దినోత్సవం అని ప్రతి ఒక్క విద్యార్థి చెప్తాడు గణతంత్ర దినోత్సవం అనగానే జనవరి ఇరవై ఆరు అని చెప్తారు అలాగే మన రాజ్యాంగ దినోత్సవము అంటే నవంబర్ ఇరవై ఆరు అని చెప్పే స్థాయికి ప్రతి ఒక్కళ్ళని మన విద్యార్థులని అలవాటు చేయాలి ఎందుకు రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చింది అంటే మనది ప్రజాస్వామ్య రాజ్యం మనకి మనం రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మన కోసం మనం స్వేచ్ఛగా బతకటానికి పెద్దలు మనకు అందించారు ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి విద్యార్థి తెలుసుకోవడం ఒక విధానము దాన్ని తెలుసుకున్న తర్వాత జరిగిన జరగబోయే వాళ్ళు ఎదుర్కొనే సమస్యలని ప్రశ్నించడం కూడా తెలుసుకోవాలి ప్రశ్నించినంత కాలము వాళ్ళ హక్కు వాళ్ళకి తెలవనట్టే అనవసరంగా అల్లరి పాలవ్వడం చిన్న మాట మాట్లాడితే వాళ్ళు జైలు పాలవ్వడం ఇలాంటివన్నీ చిన్న చిన్న పొరపాట్లు ఈ రాజ్యాంగం గురించి అవగాహన లేకపోవటం వలన అనేక మంది విద్యార్థులు వారిని విద్యార్థి జీవితాన్ని కోల్పోతున్నారు అలాగే ఉపయోగించుకోవాల్సిన విధంగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల రాజ్యాంగం మనకి ఏ హక్కు ఇచ్చింది అని తెలుసుకోలేని అజ్ఞానంలో మనం మునిగి తేలటం అనేది చాలా దురదృష్టకరమని నేను అనుకుంటాను భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటారు దాని ముఖ్య ఉద్దేశం మనకి రాజ్యాంగం రూపొందించారు అనగానే మనకి గుర్తొచ్చే ఒక ప్రధానమైన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు ముఖ్యంగా వారు చేసిన కృషిని ఏ ఏనాటికి ఏ ప్రజలు మర్చిపోరు అది చిరస్మరణీయం అని చెప్పుకోవచ్చు భారత రాజ్యాంగ రచన అనేది ఒక అపూర్వ ఘట్టము ఈ దేశ చరిత్రలో ఒక భాగం రాజ్యాంగం అయితే ఈ రూపకర్తలని గుర్తుంచుకోవటం మన కనీస బాధ్యత వారిని మనం తప్పనిసరిగా తలుచుకోవడమే కాదు తర్వాతి తరానికి అందించాల్సిన మహత్తర బృహత్తర కార్యక్రమం నేటి విద్యార్థుల పైన ఉంది దానివలన మనం ఈరోజు ఈ రాజ్యాంగ రచనలో ఉన్న కొంతమంది మహానుభావుల్ని మనం పరిచయం చేసుకోవాలి ఇది బ్రిటిష్ వారు మనకి భారతదేశానికి అప్పు చెప్పినప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులుగా కమిటీగా సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక రాజ్యాంగాన్ని రూపొందించాలి అని అనుకున్న తర్వాత భారత రాజ్యాంగాన్ని ప్రణాళిక జరగటం జరుగుతుంది తర్వాత రెండవ సమావేశంలో మనకి అనేక మంది ప్రముఖులు మనకి కనిపిస్తారు వారిలో కెఎం మున్షి గారు అల్లాడి కుప్పస్వామి అయ్యర్ గారు అలాగే ఎన్ గోపాలస్వామి అయ్యంగారు బిఎల్ మిట్టల్ గారు మొహమ్మద్ తాజుల్లా గారు అలాగే డిపి ఖైతాన్ అని చెప్పి కొంతమంది ప్రముఖులని మనకు ఉపసంగంగా ఏర్పాటు చేస్తారనమాట ఈ ప్రముఖులు ఉన్న తర్వాత వీళ్ళకి ఈ కమిటీ చైర్మన్గా మనకి డాక్టర్ అంబేద్కర్ గారు అలాగే వీరికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాటు అవుతుంది మరి మీరు అన్నట్లుగా భారత రాజ్యాంగ రచనకి కమిటీ అధ్యక్షులుగా మన బీఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా మీరు చెప్పినట్టు చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహరించారు మరి దీంట్లో ఉప కమిటీలు కూడా కొన్ని ఉన్నాయి ఆ కమిటీలకి ఎవరెవరు దానికి సారథ్యం వహించారు ఈ రాజ్యాంగం అనేటప్పటికీ ఎవరు చైర్మన్ ఎవరు అధ్యక్షులు ఎవరు ఎవరెవరు దీంట్లో ఇంకా వెనక తెర వెనక ఉన్న నాయకులు ఎవరు అని చాలామందికి తెలియకపోవడం తెలుసుకోవాలని అవగాహన లేకపోవడం అనేది జరుగుతుంది అయితే ప్రతి ఒక్కళ్ళు మన రాజ్యాంగాన్ని వారి ఇంట్లో ఒక బైబుల్ ఎలా ఉంటుందో అలాగా ఒక మత గ్రంథం ఒక భగవద్గీత ఎలా పెట్టుకుంటారు ఒక ఖురాన్ ఎలా పెట్టుకుంటారు అలాగా వారి ఇంట్లో మన రాజ్యాంగాన్ని అనేది మనం పెట్టుకోవడం ఒక విధిగా పెట్టుకోవాలి ఈ రాజ్యాంగం పుస్తకం ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక కొంత తల్లిదండ్రులు చదవడం ఒకటి తర్వాత మన విద్యార్థులకి మన పిల్లలకి చెప్పడం ఒకటి విధిగా చేయాల్సిన పని ఇది అందించడం అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా తీసుకుంటే ఈ పెద్దలుకి మనం అన్ కొంతైనా వారిని గురించి తర్వాత తరం వారికి మనం చెప్పే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఉప కమిటీలో మనకి పదమూడు సంఘాలు ఉన్నాయండి ఆ పదమూడు సంఘాలలో విడివిడివిడిగా ఒక్కొక్క చైర్మన్గా కొంతమందిగా ఉన్నారు అక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద కమిటీకి మొత్తం అధ్యక్షులుగా ఉంటే జవహర్ లాల్ నెహ్రూ గారు కేంద్ర రాష్ట్ర సంఘాలకు సంబంధించిన కమిటీలకి ఒక సభ్యులుగా అలాగే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇలాగ ప్రముఖులందరూ కూడా ఈ పదమూడు ఉపసంఘాలల్లో రెండు రెండు మూడు మూడు భాగాలుగా మన దేశాన్ని విభజించిన తర్వాత కొన్ని రాష్ట్రాలకి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు కొంతమంది ఇలా నాయకులుగా ఉంటూ ఒక్కొక్క రాష్ట్రం నుంచి కూడా సభ్యులను ఆహ్వానించడం జరిగింది ఈ మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల పైచిలుకు ఉంటే వారందరూ భారతదేశం రూపొందిన తర్వాత పాకిస్తాన్ విడుపడిన తర్వాత మళ్ళీ మూడవ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆ మూడవ సమావేశంలో మళ్ళీ మనకి సభ్యుల సంఖ్య తగ్గింది మూడు వందల ఒకటికి చేరింది ఆ మూడు వందల ఒకటి తర్వాత దాంట్లో మహిళలు కూడా పదిహేను మంది ఉన్నారు అని చెప్పి మనకి రాజ్యాంగ రచనలో తెలుస్తుంది ఈ మూడు వందల ఒకటి సభ్యులతోటి కలిపి అంటే వివిధ రాష్ట్రాల నుంచి తీసుకున్న ప్రముఖులని కూడా దీంట్లో సమావేశంలో సభ్యులుగా చేర్చుకున్నారు వీరి అందరి కృషి వల్లనే మనకి భారత రాజ్యాంగం పూర్తి రూపం తాల్చింది దీని గురించి మనకి ఇంకొంత పరిజ్ఞానం కూడా అవసరము ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాధ్యం ఇది మన చేనేత చరకతో చేసే అద్భుత ఆవిష్కరణ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు ఫ్యాక్టరీ ధరలకి ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి నాగంట మినీ బై పాస్ నెల్లూరు మేడం మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకల్లా పెద్ద లిఖిత రాజ్యాంగం అది చాలా గొప్ప పేరు మన రాజ్యాంగానికి ఎన్నో దేశాల నుంచి మంచి మంచి అంశాలు తీసుకొని ఈ రాజ్యాంగం రూపొందించారు అసలు ఆ రాజ్యాంగం రూపొందించిన విధానము అందులో మన అంబేద్కర్ గారి పాత్ర ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఈ రచన జరగటంలో చాలామంది కృషి ఉంది ముఖ్యంగా అంబేద్కర్ గారి పాత్ర అంబేద్కర్ గారు ఆయన వృత్తి లాయర్ అయితే వివిధ దేశాల రాజ్యాంగాలు ఐర్లాండ్ ఒక రకం రష్యా ఒక రకం ఇలాంటి వివిధ రాజ్యాంగాలని ప్రతి రాజ్యాంగాన్ని చదివిన తర్వాత ఏ రాజ్యాంగంలో మన భారతదేశానికి ప్రజాస్వామిక దేశంగా సువిశాల దేశంగా సుభిక్షంగా ఉండాలనేదానికి అనుకూలంగా ఉన్నావో అవన్నీ కూడా తెచ్చుకొని రూపొందించడం జరిగింది అలాంటి పుస్తకము మనకి రచన చేసిన ప్రణాళిక ఒక గొప్పవారు ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్ అనేవారు ఆంగ్లంలో రాశారు మనకి రాజ్యాంగాన్ని ఆంగ్ల లిపి హిందీ లిపిలో మాత్రమే మనకి అందుబాటులో తీసుకొచ్చారు అప్పుడు ఈ రాసిన ఈ ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజ్దా గారు వారు అందమైన ఇంగ్లీష్ లిటరేచర్లో అంటే లిటరేచర్ని క్యారికేచర్లో ఇటాలియన్ క్యారికేచర్ అంటారు ఇటాలియన్ క్యారికేచర్లో రాయటం జరుగుతుంది చాలా అందమైన అక్షరాలు రూపొందించటం జరుగుతుంది అయితే వీరు గొప్పతనం ఏంటంటే మొత్తం రాజ్యాంగాన్ని ఎటువంటి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా ఆయన రచించటం జరిగింది సుమారు కోటి రూపాయలు దీనికి ఖర్చు అయితే రాజ్యాంగ పరిషత్ లెక్కల ప్రకారం ఒక్క రూపాయి రెమ్యూనిరేషన్ తీసుకోకుండా రచించడం అనేది వారి గొప్పతనం అయితే వీరు ఒక చిన్న విన్నపం అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి అందించారు ప్రతి పేజీలో తన పేరు తన పేరుతో పాటు తన తాతగారి పేరు రాసుకోవాలని అడిగిన విన్నపాన్ని వారు మన్నించడం జరిగింది అలాగా మన రాజ్యాంగంలో వారి పేరు వారి తండ్రి పేరు ఇద్దరు పేర్లు కూడా మనకి ప్రస్తుతం కనిపిస్తాయి ఇప్పటికీ కూడా భద్రపరచి ఉన్నారు ఎలా భద్రపరచాలి దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుని భద్రపరచడం జరిగింది అలాగే ఆ పుస్తకంలో నందలాల్ బోస్ అని ఒక గొప్ప చిత్రకారుడు డిజైనింగ్ చేయటం జరిగింది ఆ డిజైనింగ్ చేయటంలో శాంతినికేతన్ మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్లో ఉన్న కొంతమంది కళాకారులను కూడా ఈ డిజైనింగ్లో వాడుకోవటం జరిగింది అని మనకి రాజ్యాంగంలో రచనలో మనకు తెలుస్తుంది వీరి వెనుక ఈ కృషి ఇలా ఉంటే అంబేద్కర్ గారి కృషి ఆదేశ సూత్రాలు మన ప్రాథమిక హక్కులు అనేవి ముఖ్యమైన భాగం రాజ్యాంగంలో మన భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించడానికి కావలసిన ఈ రెండు విధానాలు కూడా వారు ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాలను తీసుకున్నారు అలాగే సోవియట్ రష్యా నుంచి మనకి ప్రాథమిక హక్కులను తీసుకున్నారు ప్రతి దేశ రాజ్యాంగంలో ఉన్న ఒక గొప్ప అంశాలని ఇక్కడ ఒక దగ్గర రూపొందించటం కాబట్టి బ్యాగ్ ఆఫ్ బారోయింగ్ అని మన రాజ్యాంగానికి ఒక పేరుగా నిలిచింది ఇలాగా అంబేద్కర్ గారికి సహాయం చేసిన దాంట్లో రాజ్యాంగ రచన అయిన తర్వాత కొన్ని వేల మార్పుల కోసం ఇచ్చారు అయితే దాంట్లో సవరణ చేయడానికి ఒక రెండు వేల కంటే వాటిని చర్చలోకి తీసుకోలేకపోవడం జరిగింది అని చెప్తారు ఇది ఇలా ఉంటే మనం మొత్తము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిన ఈ రాజ్యాంగం మొత్తము ఇరవై రెండు భాగాలుగా మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్గా ఎనిమిది భాగాలుగా మనకి రాజ్యాంగం రూపొందితే ప్రస్తుతం అది మార్పులు చేర్పులు అధికరణలు కొత్త నమూనాలు చేర్చడం వీటిలో భాగంగా ఇరవై రెండు భాగాలు అలాగే ఉన్నాయి అలాగే ఈ షెడ్యూల్స్ అనేవి పన్నెండు షెడ్యూల్గా మారాయి ఈ ఆర్టికల్స్ అనేవి నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్గా ప్రచారంలో ఉన్నాయి మనకి తెలుసుకోవాల్సినది ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవటం మన ఇష్టం వచ్చినట్టు కలిపేసుకోవడం అనేది రాజ్యాంగంలో ఉందా అంటే ఇంతకు మించి మనకి మార్చి చేర్చేదంటే అంటే ఉన్న ఆర్టికల్స్కి ఏబిసి అనే విధానాన్ని పెట్టడమే జరుగుతుంది కానీ వాటిని తీటం పెట్టడం అనేది స్వేచ్ఛ లేదు అని చెప్పి చెప్తారు అంటే ఏబిసిడి రూపంలో అంటే ఫార్టీ వన్ ఆర్టికల్ అధికరణం ఉంది అంటే దానికి ఫార్టీ వన్ ఏ ఫార్టీ వన్ బి ఫార్టీ వన్ సి ఇలా మాడిఫై చేసుకోవచ్చు కానీ మొత్తానికి అధికరణ తీయటానికి లేదు అయితే మనకి ప్రాథమిక హక్కులు విధులలో ముప్పై ఒకటవ అధికరణ ఆస్తి హక్కు దాంట్లో నుంచి తొలగించబడింది ఇలా తొలగించబడిన అంశాన్ని తొలగించబడినది అని మాత్రమే ఉంటుంది అది బ్రాకెట్లో ప్రక్కన ఇది రాజ్యాంగం నుంచి తొలగించబడింది అని ఉంటుంది కానీ దీన్ని మళ్ళీ మార్చటం కానీ ఈ ముప్పై ఒకటికి వేరే చేర్చటం కానీ అనేది ఉండదండి ఇది రాజ్యాంగం యొక్క సమగ్ర రచన మనం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా రాజ్యాంగం గురించి చదవాలి అధ్యయనం చేయాలి మరి ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి ఈరోజు ఏం మనం చేయాలి భారతదేశ పౌరుడిగా మన రాజ్యాంగం రూపొందించి మనకి ఇచ్చిన ఏమిటో పూర్తిగా తెలుసుకోవటం విద్యార్థిగా దశ నుంచి ప్రతి ఒక్కళ్ళు మన హక్కులేంటి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మనం తీర్చుకునే రుణం ఏంటంటే పెద్దలని తరతరాలకి మన చెప్పాల్సిన బాధ్యత మనకుంది ఆ బాధ్యత మనకి ఈ రాజ్యాంగ దినోత్సవం మనకిచ్చింది రాజ్యాంగం రూపొందించిన పెద్దలు గొప్పవారు వాళ్ళు ఉంటే పుస్తకం రూపంలో ఉండిపోవటం కాకుండా పుస్తకాన్ని అధ్యయన రూపంలో మనం కొనసాగించాలంటే బాల్యదశ నుంచి చదవటం ప్రతి ఒక్క పాఠశాలలో కేజీ నుంచి పీజీ దాకా ప్రతి ఒక్క పాఠశాలలో డిబేట్స్ కానీ అంటే సబ్జెక్టు తరగతులు ఎలా నిర్వహిస్తున్నారో అలాగే రాజ్యాంగం కూడా నెలలో ఒకరోజు రెండు రోజులు ఒక సబ్జెక్ట్ లాగా పెట్టి విద్యార్థులకి బోధించాల్సిన అవసరం ఉపాధ్యాయులకు ఉంది అవి వినడం విద్యార్థులకి దాన్ని ప్రచారం చేయడంలో తర్వాతి తరానికి అందించడంలో భావి భారతులు పౌరులమైన మన అందరికీ ఉంది ఈ విషయాన్ని గుర్తు చేయడానికి రాజ్యాంగ దినోత్సవం మనం ఈరోజు జరుపుకుంటున్నాం మన పెద్దలు పడిన కృషికి వాళ్ళ మనోభావాలు పుస్తకాన్ని రాయటంతో సరిపోలేదు దాన్ని అధ్యయనం చేసి నీ హక్కుని నువ్వు తెలుసుకోగలగటంలో వారు మనకిచ్చిన స్వేచ్ఛని పూర్తిగా మనం తెలుసుకోవాలి ఓకే మేడం నిజంగా ఈరోజు ఈ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత మరి ఈ సందర్భంగా ఈరోజు మన యాక్ ప్రేక్షకులకి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఈ కార్యక్రమంలో మీరు పాలు పంచుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు